ఇప్పుడు మాది ఒక ల్యాండ్ విషయంలో బాట లేదు మా బాయి కడి పోవడానికి బాట గురించి మేము లింగేశ్ సార్ కడికి వచ్చినాం వచ్చేస్తే ఈన పన్న అది ఇది సామల శ్రీనివాస్ రెడ్డి ఉండా సామ శ్రీనివాస్ రెడ్డి మేము ఆడికి పోతే వీరేశం మనుషులు సార్ ఇళ్ళకి పని చేసి పెట్టకు ఇళ్ళని దగ్గర తీయకని అంటుండు ఏమయ్యా మీకు వీరేశం పని బాట ఇవ్వలేదా అని అంటుండు అంటే ఇప్పుడు ఒక నాయకుడు గెలిచిండు ఇప్పుడు ఆయన కూడా ఒక నాయకుడు కాంగ్రెస్ తరపున గెలిచి మరి టీఆర్ఎస్లో పోయిండు మేము ఇప్పుడు ఎలక్షన్లకు రమ్మంటే నువ్వు రమ్మంటే వస్తా నేను రమ్మంటే వస్తా ఎవరు రమ్మంటే వస్తాం మరి పన్నాల సీన్ రమ్మన్నాడు సామ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడలేదు అప్పుడు మాట్లాడిన దానికి సామ శ్రీనివాస్ రెడ్డి భార్య సొంతం మా చిన్నమ్మ మా అమ్మ ఆమె అక్కల చెల్లెళ్ళు అయితే సొంతం చిన్నమ్మ అయ్యి కూడా నన్ను అట్లా అన్నది అని మమ్మల్ని తిట్టిర్రు తిట్టినాక రమ్మనకపోతే రాకపోతే నువ్వు పోయి ఎమ్మెల్యే కాడ చెప్తావు ఇదేనా పద్ధతి అంటే వీరేశం మనసులని పని చేయొద్దని అంటుండు సామ శ్రీనివాస రెడ్డి అంటుండు సామ శ్రీనివాస రెడ్డికి అవసరమా మాటమ్మ బావ కాబట్టి మేము ఓడిపోయినాం సార్ వాళ్ళని దగ్గర తీయకు పని చేయక అంటుండు అది పద్ధతేనా నాయకులు అందరికి ఎమ్మెల్యే అందరికి పని చేయాలి అందరికి రూల్సే ఎమ్మెల్యే అన్నప్పుడు మేము కూడా పోవాలి మాకు కూడా పని చేయాలి మాకు పని చేయొద్దని చెప్పడానికి ఆయన వాళ్ళు మీకు వీరేశం మనసులని అంటే ఇప్పుడు వేరు వేరు చేసినట్టేగా మనసులా అప్పుడు మేము ఏమనాలే మాకు మస్తు బాధ అనిపిస్తుంది అప్పుడు ఎవరికి చెప్పుకోము ఏ నాయకుని చెప్పుకోము పోలీస్ స్టేషన్ పోతే పని కదా ఈ నాయకుని కడిగి పోతే పని కదా కౌన్సిలర్లు వాళ్ళ వైపు అంటుండే ఏ కౌన్సిలర్ కూడా పని చేస్తలే చైర్మన్ గౌడ్ సైనా ఎవరు కడిగి పోము ఎవరు చేస్తారు పని అధికారం పాట కాదు ఏమంటుండే ఆ అధికార పాట వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు మీరు గెలిపేయలేరు మమ్మల్ని అని అంటుండే ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి వాళ్ళని అడగాలి ఇప్పుడు మేము మా వాటికి వచ్చి చూసి తెలుస్తుంది ఎవరికైనా పరిస్థితి ఇంటి బావి దగ్గర ఇల్లులు ఉన్నాయి మాకు కూడిపోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా కూడిపిస్తలేరు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు గ్రామ పంచాయతీ కూడా పోయినాం ఎమ్మెల్యే కూడా చెప్పినాం కూడా మనుషులను కూడా పంపించినాం చేస్తామంటే చేస్తలేరు నగరికెల్ నియోజకవర్గంలో ఇద్దరు అధికార పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది గతంలో చూసాం ఈ రోజు చూస్తే కనుక బర్త్డే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం ఓవరాల్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో వీరేశం అన్న సేవలు అసలు చెప్తందుకు ఒకటి రెండు అని కాదు ప్రతి ఒక్కరు అట్లా కరోనా టైం కాంచి మొదలు పెట్టుకుంటే పిల్లల చదువుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎవరికన్నా ఆపద ఉందని అంటే ముందుగా ఎంత తొందరగా రెస్పాన్స్ అవుతాడంటే అంత తొందరగా రెస్పాన్స్ అవుతాడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి మా అమ్మ హాస్పిటల్ ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ చెక్ వస్తే ఎమ్మెల్యే గారు ఇయ్యలేదు ఇయ్యకుండా హోల్లో పెట్టి ఉంచితే వీరేశం అన్న గారు కాడికి పోయి నేను అడిగితే ఇమ్మీడియట్లీ స్పందించి నా చెక్ నాకు ఇప్పించిండు ఇదే విధంగా ఈ ఒక్క పనే కాదు ప్రతి ఏ పనికి పోయినా కూడా వాళ్ళు దగ్గరుండి మంచిగా రెస్పాన్స్ అయ్యి మన పార్టీ పరంగా కార్యకర్తలను ఏ విధంగా ఆదుకోవాలన్న ఆ ఉద్దేశంతో ఆదుకుంటుర్రు ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ మనం ఇప్పుడు నేను పర్సనల్గా నాకు 1000 రూపాయలు ఇచ్చినా ఈ ఎండలో బయటికి రాను నా పర్సనల్ పనికైనా 1000 5000 పని ఉన్న పో నిమ్మలంగా సాయంత్రం చేసుకుంటానే విధంగా దాన్ని వాయిదా వేసుకుంటా ఈ ఎండల నాకు ఇంత ఆరోగ్యం బాగా లేకున్నా అభిమానంతో ఈరోజు ఎండల కూడా ఈ బర్త్డే వేడుకలకు వచ్చిన అదేవిధంగా మన టీఆర్ఎస్ అభ్యర్థిగా వీరేశం గారికి ఇస్తే బంపర్ మెజార్టీ నల్గొండ జిల్లాలో గెలిపించి చూయిస్తామని మీ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అని ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కేదపల్లి మండలం 9 గ్రామం అన్న మేము వీరేశం బర్త్డే వేడుకలకు వచ్చినాం మా కాన్వెంటేషన్లో ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క ముందంజే పండుగ కరోనా విషయంలో కానీ పిల్లల ఉద్యమి స్కూల్ పిల్లల జాబ్ల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అన్న ముందుండి పని చేస్తుండు ఈ పార్టీ గుర్తింపు అన్న పార్టీ సభ్యతలున్న అన్నీ ఇచ్చినా కానీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి సింబర్తరంగా వెళ్ళకు వచ్చినా కానీ ఆయన అనుకున్న అంచెల వరకే పార్టీ సభ్యతను చేసిండు ఈ నియోజకవర్గంలో కూడా ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకు కూడా ఈ కాన్వెంటేషన్ వీరేశ వర్గం అంటే వాళ్ళకు వాళ్ళు కూడా పార్టీ సభ్యతలు కూడా ఇవ్వలేదు ఆయన ఆయన అనుచరులకే ఆయనే ఒకటి సభ్యత తీసుకొని ఆయన క్యాడెట్ ఆయన మట్టి వచ్చిన కాంగ్రెస్ వచ్చిన క్యాడర్ని చూసుకొని ఆయన వాళ్ళకి సభ్యత ఇచ్చేసాం కానీ వీరేశం వర్గం అంటారు కానీ మాత్రం వాళ్ళకు కూడా సభ్యత ఇవ్వలేదు ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చిన కానీ అటర్ ఫ్లాప్లో ఫెయిల్ అయిపోతాడు అదే ముందుండి జనంలో పనిచేసిన వాళ్ళకు వీరేశం గారికి టికెట్ ఇస్తాం మాత్రం బంపర్ మీద తోటి నల్గొండ జిల్లాలో 12 ఫస్ట్ నగర కలిసి మీ కాండిషన్ మీరు గెలిపించుకోండి అని మేము చెప్తున్నాం.